ప్రతి ఒక్కటి జీవితంలో తన కళ్ళు కన్న క్షణం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తుంటాడు. ఆ ఎదురు చూసే కాలం ఎంత బాగుంటుందో తీరా ఆ టైం వచ్చేసరికి తను అనుకున్నది జరుగుతుందా లేదా అన్న టెన్షన్ కూడా తనకుంటుంది. ప్రజెంట్ నేను అనుభవిస్తున్న సిచ్యువేషన్ అదే. ఇంతకీ నేను దేనికోసం వెయిట్ చేస్తున్నాను మీకు తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయిని మొట్టమొదటిసారి కలవబోతున్నాను. నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను. నా గురించి చెప్పాలంటే నేను ఫిల్మ్ రైటర్ని. నా ఊహల్లో తనే, నా ఆలోచనలో తనే, తన జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. ఏం చేస్తున్నా, ఏం రాస్తున్నా తనే. కాగితం కలం పడితే కవిత్వం బదులు కన్నీరు ఉబ్బికి వస్తుంది. ఎగసిపడే కన్నీరు నా చెక్కిలిపై నుండి జారి నా హృదయాన్ని తాకి ఆవిరవుతుంది. బహుశా వెన్నెల లాంటి నీ వాలు చూపు ప్రసరిస్తేనైనా నా హృదయం చల్లబడుతుందేమో. వేచి చూడమంటావా ప్రియా? ఇది కాదు నేను రాయాల్సింది. నా లవ్ స్టోరీనే కథగా రాద్దాం అనుకుంటున్నాను.
ఏంట్రా ఇది, ఏమైంది నీకు? ఏంట్రా ఇది? ఏమో రా మురళి, నా లైఫ్లో నేను ఎంతోమంది అమ్మాయిలు చూశాను. ఎందుకో ఈ అమ్మాయిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తను వదిలేసిన వస్తువులన్నీ ఇలా దాచుకుంటానంటే నువ్వు నమ్ముతావా? ఏంట్రా లవ్వా? ఏమోరా, అమ్మాయిల ఫాలోయింగ్ నువ్వే. ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నావంటే నీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది రోయ్. వెళ్ళు, వెళ్ళి ఇక్కడ ఏమనిపిస్తుందో చెప్పు. తనను చూస్తుంటేనే నన్ను నేను మర్చిపోతుంటే ఇంకెలారా తనతో మాట్లాడేది? తనతో మాట్లాడలేకే తన జ్ఞాపకాలతో ఇలా మాట్లాడుతున్నాను. యంగ్ రైటర్వి, నిన్న ఇంత ఇబ్బంది పెట్టిందంటే ఆ అమ్మాయిని ఒకసారి చూడాల్సిందేరా. చూస్తావా? వీళ్ళేనా అసలు అమ్మాయిది? కాదురా, తను ఇక్కడే మ్యూజిక్ క్లాస్కి వస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే తను ఇల్లు కనుక్కుంటాను. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆగరా, రే అదుగురా తనే. తనేరా, రే ఏ ఏమైందిరా? రే పార్దు సిగరెట్. ఏంట్రా ఏమైంది, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? అసలు ఈరోజు ఎలాగైనా ఫాలో అయితే తన అడ్రస్ కనుక్కుందాం అనుకున్నాను. ఛా, ఎందుకు ఇలా లాక్ వచ్చేసావు? అవసరం లేదు, ఆ అమ్మాయి నాకు తెలుసు. తెలుసా? ఎవర్రా తను, ఏం పేరు? అంత ఎక్సైట్ అవ్వకు, ఆ అమ్మాయికి పడదు, లైట్ తీసుకో. ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఎందుకు పడదు? కనీసం తన పేరైనా చెప్పరా. రే, తను మా ఫ్రెండ్ రామ్గారు చెల్లెలరా, పేరు సుబ్బు. తన కోపం చాలా ఎక్కువ, ఎంతమంది ట్రై చేశారో తెలుసా? ఎవరికి పడలేదు. అయినా తనకు ప్రేమ దొమ్మ లాంటి నచ్చవురా. అయినా తనకు ప్రపోజ్ చేసిన వాళ్ళని ఎలా డీల్ చేసిందో తెలుసా? ఐ లవ్ యూ. ఇప్పటికైనా అర్థమైందా? ఆ అమ్మాయికి పడదు, ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానే, ముందు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. రే, ఇన్నాళ్ళు తను ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కాలేదు, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. తను నేను అంత ఈజీగా వదులుకోలేనురా. నీకు ఎంత చెప్పిన అర్థం కాదారా, ఆ అమ్మాయిది వేరే ప్రపంచం. ఆ అమ్మాయే నా ప్రపంచం రా. అయినా అప్పుడు ఎంకరేజ్ చేసి నువ్వే ఇప్పుడు ఇలా డిస్కరేజ్ చేస్తున్నావేంట్రా? అప్పుడు ఎంత ప్రేమిస్తున్నావో తెలిసి ఎంకరేజ్ చేశా, ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నావో తెలిసి డిస్కరేజ్ చేస్తున్నా. ఒక్కసారి నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా, నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే వదిలేస్తావా? వీలైతే హెల్ప్ చేయరా, లేదంటే నా పాటికి నన్ను వదిలే. ఈ విషయంలో నేను చేయలేను రా, సారీ. ఆలోచించారా? లేకపోతే నీ మాట ఎప్పుడైనా కాదన్నాను. సరే పద, హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ రమో, తనతో ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ ఇప్పించు, మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే చూద్దాం పద, తనతో మాట్లాడి చూస్తా ఏమంటుందో చూస్తాం. ఓకేనా? ఓకేరా పద. ఎన్నిసార్లు చెప్పాలరా అలా పిలవద్దని? సారీరా. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానులే. అంత కోపం ఎందుకురా? నేనేం చేశానురా? ఏం చేసావా? రామన్నయ్య యుఎస్ వెళ్తుంటే కనీసం ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు వస్తావని వాడు ఎంత వెయిట్ చేశాడో తెలుసా? కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. భలే ఫ్రెండ్షిప్ రామేది, పైగా క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం వర్క్ బిజీలో ఉండి రాలేకపోయాను రా.
నువ్వు వర్క్ బిజీ, నన్ను నమ్మమంటావు. రే, ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళే మోహన్ రా నీది? అయినా నేను వచ్చి నీతో తిట్టించుకోవడం కాదు. మరెందుకురా? అది అది ఎరా, డబ్బులు ఏమైనా కావాలా? ఏ పోవే, అది కాదు. మరేంట్రా? మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, దానికి నీ హెల్ప్ కావాలి. అంటే నేను వెళ్ళి ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? ముందు విషయం పూర్తిగా వినవే. సరే చెప్పు. నువ్వు మా ఫ్రెండ్తో మాట్లాడాలి, వాడు చాలా మంచివాడు. రే, మీ ఫ్రెండ్ ఎవరో అమ్మాయిని లవ్ చేస్తే నేను వెళ్ళి మాట్లాడడం ఏంట్రా? తన్నే వెళ్ళి డైరెక్ట్గా అమ్మాయితో మాట్లాడమని చెప్పు. ఎవరో అమ్మాయినా బాగుండదు. ఏంటి అది? ఏమో అంటున్నావు? ఆ అమ్మాయి నువ్వేనే. అవునరా, అది నువ్వే. నాకు ఈ మధ్య తెలిసింది, వాడు నేను చాలా ఇష్టపడుతున్నాడు, చాలా మంచివాడు. ఒక్కసారి వాడితో మాట్లాడరా ప్లీజ్. రే, ఈ విషయం తెలిసాక వాడిని నాలుగు పీకాల్సింది పోయి ఇలా రాయబారం తీసుకొస్తావా? సారీరా, నువ్వు అన్నట్టు వాడు చెడ్డవాడైతే అదే పని చేసేవాడిని. వాడిని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసి ఇక్కడ దాకా రాక తప్పలేదు. నాకు ఈ ప్రేమ దోమలు అంటే నచ్చమని తెలుసు కదా. వాడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. హలో. హలో, చెప్పరా. నువ్వు చెప్పాక నేను ఆలోచించాను, మీ ఫ్రెండ్ని ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏంటి, లవ్ చేస్తున్నావా? ఈ మధ్య ప్రతి వాడికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. నన్ను కొంచెం మాట్లాడిస్తారా? ఏంటి, ఏం మాట్లాడతావు? లవ్ చేస్తున్నాననే కదా, చేతిలో రోజా పట్టుకునే ప్రతి వాడు చెప్పేది ఇదే కదా. అందరిని ఒకేలా చూడకండి, ఎందరో మీ వెంట పడి ఉండొచ్చు, కానీ వాళ్ళు వేరు, నేను వేరు, నా ప్రేమ వేరు. తేడా ఏంటి? ఇక్కడ మనుషులు వేరే కావచ్చు, కానీ అందరిది ఒకే టైప్ ఆఫ్ లవ్. అందరి ప్రేమ ఒకటే అలా అవుతుందండి. మనుషులు వేరు, మనస్తత్వాలు వేరైనప్పుడు ప్రేమించే విధానం కూడా మారుతుంది. మిగతా వాళ్ళందరికన్నా నాది నిజమైన ప్రేమ. ఏంటి? అవును, నాది నిజమైన ప్రేమే. 3 రోజులు వెంటపడి, 3 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి, 3 అంగుళాల రోజాని ఇవ్వడాన్నే మీరు ప్రేమ అనుకుంటున్నప్పుడు, అవును, నాది నిజమైన ప్రేమే. నా దృష్టిలో ప్రేమ అంటే ఎదుటివారికి ఇవ్వడమే, ఇబ్బంది పెట్టడం కాదు. అవునా? అయితే ఇదేంటి, ఇలా ఫాలో చేయడం ఏంటి? నాకు తెలియకుండా నా వస్తువులన్నీ తీసుకోవడం ఏంటి? బుద్ధున్నోడు ఎవడైనా దీన్ని ప్రేమంటారా? అవును, ప్రేమించాను, మిమ్మల్ని ఫాలో అయ్యాను, మీ వస్తువులన్నీ తీసుకున్నాను. మీ దృష్టిలో ఇవన్నీ ఎందుకు పనికిరానివేమో, కానీ నాకు మాత్రం నా ప్రేమ జ్ఞాపకాలు. నీకు ఇందులో నలిగిన పువ్వు మాత్రమే కనిపిస్తోంది, నాకు మాత్రం నీ పాద స్పర్శలోని వెచ్చదనం కనిపిస్తోంది. నీకిందులో గాలికి ఊగే చూక మాత్రమే కనిపిస్తోంది, నాకు మాత్రం నా హృదయ లయకు తాళం వేస్తున్న నీ చూక కనిపిస్తోంది. నీకిందులో ఖాళీ ఇన్హేలర్ కనిపిస్తుంది, నాకు మాత్రం నీ శ్వాసతో నిండిన నా ఊపిరి కనిపిస్తోంది. నీకిందులో నువ్వు వాడిన ఐలైనర్ కనిపిస్తోంది, నాకు మాత్రం నెలవంకని అల్లుకున్న చీకటిలా అనిపిస్తోంది. నీకిందులో నువ్వు తాగిన కాఫీ కప్పు కనిపిస్తోంది, నాకు మాత్రం నీ పెదాల మధుర సంతకం కనిపిస్తోంది. నీ కంటిని తాకిన ఐలైనర్, నీ పెదాలను తాకిన కాఫీ కప్, నీ చెవిని తాకిన చూక, ఆ ఇన్హేలర్, ఆ పువ్వు, ప్రతిదీ ప్రతిదీ నాకు అపురూపం. నీ పంచేంద్రియాలను తాకిన వస్తువులన్నీ ఆ పంచభూతాల సాక్షిగా నా పంచ ప్రాణాలతో సమానం. అవును, నీ పంచేంద్రియాలను తాకిన అవి ఆ పంచభూతాల సాక్షిగా నా పంచ ప్రాణాలు. నేను తీసుకున్న నీ ప్రతి వస్తువుకి ఆ పంచభూతాలే సాక్షి. ఆ పువ్వును తీసుకున్నప్పుడు ఆ నేల సాక్షి, ఆ చూక తీసుకున్నప్పుడు ఆ అగ్ని సాక్షి,
నీకు సంబంధించిన ప్రతి వస్తువుకి, నా ప్రేమకు, ఆ పంచభూతాలలో ఏదో ఒకటి సాక్షిగా నిలిచింది. అలానే ప్రతి వ్యక్తి ఇలానే ప్రేమించాలని, ఇదే నిజమైన ప్రేమ అని నేను అనడం లేదు. ఇది నాదైన ప్రేమ. సరే, ఒప్పుకుంటాను నా మీద ఉన్నది నీకు నిజమైన ప్రేమని. కానీ ఇలా ఊహల్లో బతకడం ఎంతవరకు కరెక్ట్? నేనేం ఊహల్లో బతకడం లేదు, వాస్తవంలోనే బతుకుతున్నాను. నీ జ్ఞాపకాలతో మాట్లాడుతున్నాను. ఊహ అయితే మర్చిపోతాం, అదే జ్ఞాపకం అయితే దాచుకుంటాం. ఊహ క్షణికం, జ్ఞాపకం శాశ్వతం. నువ్వు ఒప్పుకుంటే నీ ఊహల్లో నేను ఒక జ్ఞాపకంలా ఉండిపోతా, నువ్వు కాదంటే నా జ్ఞాపకాల్లో నిన్న ఒక ఊహలా గుర్తుంచుకుంటా. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? పంచప్రాణాలు అన్నారు కదా, వాటినే తిప్పి చూడండి. మీ జ్ఞాపకాల వెనకాల నా జ్ఞాపికుంది. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. అవును, నాకు డౌట్, ఇంతకీ ఆ ఫోటోస్ ఎక్కడవి? ఎవరు తీశారు? ఓ, అవా మా అన్నయ్య తీశాడు. మీ అన్నయ్య? అవును. మీ అన్నయ్య ఎవరు? ఇంకెవరు, మీ ఫ్రెండ్ మురళి. మురళిగాడా? అవును, వాడు నా కజిన్, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. అమ్మ మురళిగా, థ్యాంక్ గాడ్ నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు. నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు ఇంత ఈజీగా కన్విన్స్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? వాడు నీ ఫొటోస్ ఇచ్చి క్లాస్ పీకాడు, అందుకే రెస్టారెంట్కి వచ్చాను. తీరా వచ్చాక నువ్వు ఎంతగా లవ్ చేసావో తెలుసాక నీ మాటలకి పూర్తిగా కన్విన్స్ అయ్యాను. మురళిగాడా నా గురించి క్లాస్ పీకాడా? అంతగా ఏం మాట్లాడాడు ఏంటి? వాడు నా చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు దేన్ని అంత తొందరగా ఇష్టపడాడు. వాడు ఎవరి జీవితంలోకి వచ్చినది వాళ్ళ అదృష్టం, కానీ అవకాశం నీకు వచ్చింది. ఆపరా, అదృష్టం అవకాశం అంటూ యాక్సెప్ట్ చేస్తే ఏంటి, రిజెక్ట్ చేస్తే ఏంటి? చూడరా, అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, అవకాశం ఎలా వస్తుందో తెలియదు. అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, కానీ అవకాశం దానికోసం మనం వెతుక్కునేలా చేస్తుంది. అదృష్టం ఎప్పుడు వచ్చినా అదృష్టమేరా, కానీ అవకాశం ఎలా వచ్చినా అదృష్టం మాత్రం కాలేదు. అదృష్టం తను రాలేనప్పుడు అవకాశాన్ని తన రూపంలో పంపిస్తుంది. వాడు అదృష్ట రూపంలో ఉన్న అవకాశం అని యాక్సెప్ట్ చేస్తావో లేదా రిజెక్ట్ చేస్తావో నీ ఇష్టం. ఏమోరా, నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది. చూడరా, నాకు తెలిసి నిన్ను ఇంతకన్నా గొప్పగా ఎవరు లవ్ చేయలేరు. ఆ కవర్ తెరి చూడరా, నీకు సంబంధించిన ప్రతి చిన్న వస్తువును వాడు ఎంత గొప్పగా దాచుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది. నీకు చెప్పాల్సింది నీకు చెప్పానురా. అమ్మో, వాడు అన్ని డైలాగులు కొట్టాడా? ఇంతకీ వాడు అక్కడ? ఇదిగోరా, ఇక్కడే ఉంది. నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఎప్పుడు రావడం ఏంట్రా, దీన్ని ఇక్కడ తీసుకొచ్చిందే నేను. అయినా నువ్వు నా విషయంలో చాలా కష్టపడ్డావురా. చూస్తూ చూస్తూ ఇలాంటి మంచి పని ఎలా వదులుకునేది. ఎంతైనా మా సుబ్బు చాలా అదృష్టవంతురాలురా. అవునరా, ఇంత అందంగా ఉన్న తనకి అదేం పేరు రా బాబు, సుబ్బు అని. ఓయ్, నా పేరు సుభద్ర, సుబ్బు కాదు. ఈ ఎదవల పిలుస్తాడు, అది మా అమ్మమ్మ పేరు. ఆ భారతంలో అర్జునుడు సుభద్ర ఒక్కటవడానికి శ్రీకృష్ణుడు కారణమైతే, మీ ప్రేమ భారతంలో ఈ సుబ్బు పార్దలు ఒక్కటవడానికి ఈ మురళి కారణం రా. థ్యాంక్స్ అమ్మా. మామ కాదురా బావా.